నేడు కుల్లం కుల్లకు ఈరోజు మన లోకల్ న్యూస్ స్టూడియోకి వచ్చారు మూడెడ్ల ప్రకాష్. తెలంగాణ ఉద్యమాల నుంచి అంతకుముందు రెండుసార్లు సర్పంచ్గా చేశారు, దాంతోపాటు రెండుసార్లు వాళ్ళ మిస్సెస్ కూడా సర్పంచ్గా చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు చాలా డెవలప్ చేస్తున్నారు. మరి ఏమేమి చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళ గ్రామంలో, మరి జిల్లాలో కూడా మూడేడ్ల ప్రకాష్ అంటే చాలా మంచి పేరుంది కాబట్టి వారిని ఈరోజు మన లోకల్ న్యూస్ కుల్లం కుల్లకు వచ్చారు. ప్రకాష్ గారు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు చాలా మంచి పేరు వచ్చింది. దాంతోపాటు మీరు గ్రామంలో ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఏదైతే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదవందనం చేస్తూ మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలకు చేతులెత్తి నమస్కరించుకుంటూ, 2006లో నేను మొట్టమొదటిసారిగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను గ్రామ ప్రజలు ఎన్నుకున్న తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను తెలుసుకొని గ్రామ ప్రజలందరికీ కావలసినటువంటి గ్రామంలో సిటిలైట్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నా 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటూ, 3 సర్పంచ్గా బెస్ట్ సర్పంచ్గా 3 అవార్డులు తీసుకుంటూ, అన్న ఆజయ్య గారితోని రాళేగాం సిద్ధిలో వరప్రసాద్ గారు 36 మంది సర్పంచులను అక్కడికి పరిశీలనకు పంపినప్పుడు అన్న ఆజార్య గారితో కూడా నేను అన్న ఆజార్య గారు కూడా నన్ను సన్మానించిన విషయాన్ని మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ తెలంగాణ రాకముందు ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రజలకు ఎలా అయింది, ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, ఎంతైనా ఉంది కాబట్టి తెలంగాణ రాకముందు గ్రామాలలో సరి అయినటువంటి సదుపాయాలు లేవు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కానీ గ్రామ కమిటీలు కానీ హైదరాబాద్ వెళ్ళి స్థానిక అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులను కానీ మంత్రుల్ని కానీ కలిసి అడిగితేనే, ఒక 10 సార్లు 20 సార్లు తిరిగితే గ్రామం నుంచి ఖర్చు అయితే అప్పుడు డెవలప్ ఏదన్నా కొంచెం కాస్తో జరిగేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర గౌరవ తెలంగాణ గాంధీపిత అయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలన్నీ, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ మా స్థానిక మంత్రివర్యులు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఒక గ్రామమే కాదు కాన్స్టిట్యూన్సీ మొత్తం డెవలప్ చేస్తున్నారన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అప్పుడు గ్రామాలను డెవలప్ చేస్తున్నామని చెప్పి ఎన్టీ రామారావు కూడా చెప్పారు. దానికంటే ముందు కాంగ్రెస్ వారు కూడా గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. మరి అప్పటికంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక పక్కన చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో రైతాంగాన్ని రైతే రాజన్న చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశంతో రైతుకు 5 లక్షల బీమా, రైతు బంధు, అదే కాకుండా రైతుకు ఎవరైతే 57 సంవత్సరాల వయసు వచ్చిందో వాళ్లకు 2000 రూపాయల పెన్షన్, వికలాంగులకు పెన్షన్ అందుతున్నాయంటే ఈరోజు తెలంగాణ సాధించుకున్న మన ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి స్కీములని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రకాష్ గారు, కాంగ్రెస్ పీరియడ్లో లేకుండొచ్చు పెన్షన్ కానీ ఎలాంటి సౌకర్యం లేవు. దాంతోపాటు 1983 నుంచి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సెకండ్ టైము 70 రూపాయలతోని పెన్షన్ స్టార్ట్ చేసిండు, అది పెరుగుతూ పోయింది. మరి ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా ఓడగొట్టారు పబ్లిక్. ఇప్పుడు 2000 చేశారు మన కేసీఆర్ గారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు పెన్షన్స్ 50 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటి, ఏదైతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 20 రూపాయలు పెంచి 70 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది ప్రతి వారి పేదవారు బతకాలన్న ఉద్దేశంతో. కానీ ఏది ఏం చేసినా మన స్ట్రెంత్ తక్కువండే కాబట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు మనకు రాలేదు. మన ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మేమందరం తెలంగాణ పార్టీ పుట్టిన 7 రోజులకే ప్రభుత్వంలో ఉండి కూడా మేమందరం తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడం జరిగింది. ఢిల్లీకి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మేము పోయి అక్కడ కూడా వాజ్పేయి గారికి తెలంగాణ పొగని రాజేయడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్, మీ గ్రామంలో మీరు సర్పంచ్ చేసినప్పుడు ఎంతమంది ఓటర్స్ ఉండే, ఎంతమంది జనాభా ఉండే? మా దగ్గర 2500 మంది జనాభా. అప్పుడు నేను సర్పంచ్ అయినప్పుడు 1375 మంది ఓటర్స్ ఉండరు. 1375 మంది ఓటర్స్ ఉండరు. అప్పుడు ఎన్ని పెన్షన్స్ వచ్చేటి? అప్పుడు ఏదైతే నేను సర్పంచ్ కాకముందు మా గ్రామంలో
దాదాపుగా నేను అనుకుంటాను కదంటే మాకు కాంప్లీట్ విలేజ్ ఉంటుంది సిద్దపల్లి, అక్కడ అక్కడ ఒక 12 మా దగ్గర ఒక 40-50 వచ్చేటి. కానీ నేను నేను సర్పంచ్ అయిన తర్వాత దాన్ని కలెక్టర్ గారి దగ్గరికి కానీ సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకుపోయి దాదాపుగా 300 చిలుకు పెన్షన్స్ తేవడం జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి? ఇప్పుడు అంటే దాదాపు మళ్ళీ దాదాపు 400 చిల్లర 500 పెన్షన్స్ వస్తున్నాయి. అంతే ప్రకాష్ గారు, 400 అప్పుడు 300 వచ్చేటి, ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తుండు. అప్పుడు అప్పుడు ఎలా ఉండే, 70 రూపాయలు ఇచ్చినప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే వృద్ధులైతే ఎవరున్నారో వారికి ఒక భరోసా ఉన్నది. ఏం భరోసా అంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఎలక్షన్లో పోయినప్పుడు ఈ 200, 300, 400 ఇది ఇస్తే సరిపోదు కాబట్టి ఎంత సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినా కానీ కొంతమంది కొడుకులు స్వార్థంతో దూరం కొడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. అలాగే ప్రకాష్ గారు, అప్పుడు ఎన్ని రోడ్లు ఉండే మీ నువ్వు సర్పంచ్ చేసినప్పుడు? అప్పుడు ఏదైతే ఉండేనో ఉపాధి హామీ పథకం కింద అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో లేబర్ వరకు మట్టి రోడ్లు వేస్తుంది. కానీ ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలి, ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే మంత్రివర్యులు అయిన తర్వాత ఒకసారి మోతేది 12 కోట్లతోని వేల్పూరిది 16 కోట్ల చిలుకుతోని బ్రిడ్జులు, అదొక అద్భుతం, అదొక అద్భుతం అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతం. 3 నెలల్లో పూర్తి చేయించినటువంటి ఘనత నేను అనుకుంటాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా అంత తొందరగా అంత పెద్ద కార్యక్రమాన్ని చేసినటువంటి మంత్రివర్యులు ఒక ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రశాంత్ రెడ్డి తప్ప ఎవరు లేరు. అదే కాకుండా ఇంకోటి తీసుకుందాం, ఈ గోనుగోపులది ఒక బ్రిడ్జు మా బెజ్జూరులో మొన్ననే స్టార్ట్ అయింది, ఇంకొక 15 రోజులలో పూర్తి అయిపోతున్నది జక్లాత వరది, అదొక బ్రిడ్జు. పడిగల్లో ఒక బ్రిడ్జు, సావెల్లో ఒక బ్రిడ్జు, మెండోర్లో ఒక బ్రిడ్జు. అదే కాకుండా మా దగ్గర ఉన్న కంప్లీట్ రోడ్లన్నీ తండాలో కానీ లేకపోతే ట్రైబల్స్ కానీ ఏ ఏరియాలో కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ ఎక్కడేం జరిగింది మాకు తెలియదు. మా కాన్స్టిట్యూన్సీని ఒక మయసభ చేసినట్టు డెవలప్ చేసిండన్న విషయాన్ని మీ ముందు ప్రశాంత్ రెడ్డి గారిని ప్రశంసించక తప్పదు. మీ మంత్రి, మన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కేవలం బాల్కొండ కాన్స్టిట్యూన్సీకే చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, మరి మీరేమంటారు? ఒక విషయం చెప్తున్నానండి, ఏది చాముండేశ్వరి యాగం చేసిండు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, వారికి బాధ్యతలు అప్పగిస్తే దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చిండన్న విషయాన్ని కార్యసిద్ధుడు అని చెప్పక తప్పదు. ఇంకొక విషయం చెప్తున్నాను, యాదగిరి వెళ్ళినప్పుడు మంత్రులు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో మంత్రులు ఉన్నారు, కానీ పట్టుదలతో సమస్య దగ్గరికి పోయి సమస్యని పూర్తి చేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారికే ఈరోజు మన యాదాద్రి దేవస్థానాన్ని అప్పగించిండు. అదే కాకుండా అంబేద్కర్ అసెంబ్లీ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని అప్పగించిండు. అదే కాకుండా ఢిల్లీలో ప్రకాష్ గారు అక్కడ చేశారు అంటలేను నేను, ఇక్కడ కేవలం బాల్కొండ కాన్స్టిట్యూన్సీకే చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరే అంటున్నారు ఇప్పుడు మోతేగా బ్రిడ్జ్ చేశారు ఎన్ని కోట్లతో ఆ విలేజ్కి ఇచ్చారని, మరి ఇక్కడ వేరే కాన్స్టిట్యూన్సీలో ఏమిస్తున్నాడు? బ్రహ్మాండంగా చేస్తున్నారండి. నిన్నగాక మొన్ననే మీ నిజామాబాద్లో ఏది కళా సంస్కృతి భవనాన్ని 50 లక్షలతో దాని ఫౌండేషన్ కేటీఆర్ చేతుల మీదకి వేయడం జరిగింది. మీ నిజామాబాద్లో డెవలప్ అవుతలేదా? ఎక్కడ డెవలప్ అవుతలేదు, బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేస్తున్నాడు. అతను నిష్పక్షపాతి, ఏ వ్యక్తి అయితే సమస్య దగ్గరికి వెళ్తాడో ఆ వ్యక్తి భావితరాలకు ఆదర్శమైన అటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లానే కాదు ఢిల్లీలో తెలంగాణ భవన్ కట్టాలంటే దాన్ని ప్రశాంత్ రెడ్డి గారే కట్టిస్తున్నారు, అసెంబ్లీ కట్టాలంటే 17వ తారీఖు నాడు రేపు అసెంబ్లీని ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు, దాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి అయ్యేస్తున్నాడు. అది కాదా డెవలప్? ఓన్లీ అది బాలకొండలు కదా, తెలంగాణ మొత్తానికి ఉన్నది. అసెంబ్లీ ఇడిచిపెట్టండి, ఇప్పుడు మన ఇల్లు మనం చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏం చేశారు నిన్నగాక మొన్న మీరు చెప్తున్నారు, వాస్తవమే. ఇక్కడ మా బీగాలకు గణేష్ గుప్తా గారు కూడా చేశారని చెప్తారు, ఆయన చేశారని చెప్తారు, బట్ ఓన్లీ కేవలం బాల్కొండ కాన్స్టిట్యూన్సీకే డెవలప్ చేస్తుండు. అది తప్పు మాట అండి, అది ఎవరో గిట్టని వారు అది, కానీ 100%గా నిజామాబాద్ జిల్లాకే కాదు. ఒకటేంది కదా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే పార్టీలు ఉండే అవి కీచులాట పార్టీలు, కానీ ఈ పార్టీలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటివి కాబట్టి అన్ని పథకాలు, అన్ని స్కీములు, అన్ని రోడ్సు, అన్ని మహిళా భవనాలు, అన్ని స్కూల్స్ కానీ, అన్ని గ్రామ పంచాయతీలు కానీ, అన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామాలు, అన్ని గ్రామాలకు అందుతున్న విషయం మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక మంత్రి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక విషయం చెప్పుకోవాలి,
ఏది ఏమైనా కానీ ఆయన కాన్స్టెన్స్ కాబట్టి ఆయన కాన్స్టెన్స్లో కొంచెం ఎక్క చేసుకుంటుండొచ్చు, దాంట్లో తప్పు పట్టచ్చు. మీకు ఒక్కటి ఇంకోటి చెప్తున్నానండి, ఒక్కసారి మీరు ఇలా భీమ్గల్ రండి, మీరు చూడండి, భీమ్గల్ కాదు ఇలా వేర్పూర్ చూడండి, బాల్కొండ చూడండి, కమ్మరిపల్లి చూడండి, సెంట్రల్ లైటింగ్, 60 ఫీట్ల రోడ్లు ఎంత బ్రహ్మాండంగా చేసిపోయారు. బాజిరెడ్డి కాన్స్టెన్స్ లో మొన్న చేసింది కదా, ఎక్కడ చేసి బాజిరెడ్డి చేయలేరా, మీ దగ్గర చేయలేరా, మీ దగ్గర ఆల్రెడీ డెవలప్ బ్రహ్మాండమైన డెవలప్ అవుతున్నది నిజామాబాద్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మా దగ్గర, మా దగ్గర నాకు తెలిసిన కాడికి భీమ్గల్ మండల్లో భీమ్గల్ ప్రాపర్ 292 భీమ్గల్ కట్టించారు. బడా భీమ్గల్లో 112 కట్టించడం జరిగింది, దాదాపు 20 కోట్లు. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఎంత చక్కదనంగా కట్టినారంటే నేను వేరే కాన్స్టెన్స్ ఎట్లా జరుగుతుందో చెప్పలేను, కానీ నేను చూసింది మొన్న పోయి త్వరలోపట దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో కేటీఆర్తో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రకాష్ గారితో చర్చించుకుందాం. దాంతోపాటు ఇప్పుడు మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీని ఏమేం చెక్ డ్యాములు ఏర్పాటు చేశారో ప్రకాష్ గారితో తెలుసుకుందాం. ప్రకాష్ గారు, బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో కానీ మీ వేల్పూర్ భీమ్గల్లో అక్కడ చెక్ డ్యాములు వేశారని చెప్పి ప్రజలు అంటున్నారు. మా ప్రజలు చెక్ డ్యాములు వేసినందుకు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక్కడు చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి కాకతీయ చెరువులకు స్కీములు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పూడిగా తీసి అలుగులు కట్టించేసి కట్టలు పోయించేసి తుమ్ములు కట్టించేసి అడ్జేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువు కట్ట మీదకి వెళ్తే బయట నిలబడే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు, మీకు ఒకటి తెలుసో తెలియదు, గట్టు పొడిచిన భాగాన్ని ఉంటుంది, దానికి 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దమన్నపేట ఒకటి, కోనాసమందర్ ఒకటి, కాడి చెరువు బసిరాబాద్ ఒకటి, కొత్తూరు ఒకటి, చోట్పల్లి ఒకటి, ఈ 5 చెరువులకు నీళ్లు నింపించినటువంటి ఘనత వారికే దక్కుతుంది. అది మొన్న ఇప్పుడు ప్రజెంట్ వచ్చే చెరువులన్నీ వర్షాకాలం చెరువులు ఎక్కున్నాయి. మళ్ళీ పెద్దబాకు వస్తే 12 చెక్ డ్యాములు కట్టించడం జరిగింది. ఇప్పుడు చెక్ డ్యాములతోని బ్రహ్మాండమైనటువంటి నీళ్లు ఉన్నది బావులు. అదే కాదు ఆయన ఒక ఆలోచన, ఏం ఆలోచన కదంటే భీమ్గల్ మండలంకి వస్తే భీమ్గల్ మండలంలో పంట లేదని చెప్పి ఆయన బాధపడుతూ 21 ప్యాకేజ్ వచ్చిన తర్వాత మే నెలలో ఖచ్చితంగా ప్యాకేజ్ స్టార్ట్ అయిన తర్వాత, వాటర్ వచ్చిన తర్వాత, కాళేశ్వర నీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొండూరు నుంచి తడపాకల దానికి వాగువారియాలన్న ఆలోచన ఆయనలో ఉన్నది కాబట్టి తప్పకుండా రైతాంగానికి పారిస్తాడన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వాటర్ కానీ ఇప్పుడు వడ్లు కొనుగోలులో ఏమన్నా మంత్రివర్యులు పనిచేస్తున్నారా? మీకు ఒక్క విషయం చెప్పాలి, 3 చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు ఒక 1.5 ఇయర్స్ అయిపోయి 712 మంది చనిపోతే కేంద్ర ప్రభుత్వం రైతుల క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనుకకు తీసుకున్న విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తున్నాను. అదే మన తెలంగాణ పితామహుడు అన్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడైతే పంజాబ్లో 712 మంది చనిపోతే 3 ఒక్కొక్కరికి 3 లక్షలు ఇచ్చినటువంటి ఘనత వారికే దక్కుతుందన్న విషయాన్ని మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఏదైతే రైతుల గురించి మీరు అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏ సంగిన వడ్లు కొనకపోతే 17,000 కోట్ల చిలుకుతోని తెలంగాణ రైతాంగాన్ని ఎక్కడ గింజ అక్కడ కొట్టి గోదాముళ్ళల్లో పట్టకపోతే కళ్యాణ మంటపాలు తీసుకొని అక్కడ వెట్టించేసి మిల్లింగ్ చేస్తున్నట్టు విషయం ఈరోజు ప్రతి రైతుకు తెలుసు, ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఏదైతే మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి మండలానికి 500,000 టన్ల గోదాములు కట్టించారు, గతంలో లేకుండే. ఇప్పుడు ఆ గోదాములు కట్టించారు, రైతులు ఏది దాంట్లో పెట్టుకోవాలనుకున్నా కానీ అదైతున్నది కాబట్టి మరి రైతులకు ఇంతకన్నా ఏ ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు రైతుల పైసలు మరి ఎక్కడ రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడిది పంజాబ్ రైతులకు? పంజాబ్ అంటే ఇక్కడ రైతులను ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడంలో ఇవ్వడం తప్పులేదు, ఏ రాష్ట్రానికి ఆలోచన లేదు. మీకు ఒక విషయం గుర్తు చేస్తా, ఒకసారి ఒరిస్సాలో తుఫాన్ వచ్చింది, గిరిధర్ గోమంగుండే ముఖ్యమంత్రి గారు, ఆయన ఏమైపోయింది, ఆయన పట్టించుకోలే. ఆయన ఒక లాడ్జ్లో అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి 5-6 లారీల సరుకు బియ్యాన్ని గిన్నె తీసుకుపోయి అక్కడ ప్రజలను ఆదుకున్నాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతోని మన దగ్గరన్నది పంజాబ్లో ఉన్న రైతులు ఒకటే, హర్యానాలో ఉన్న రైతులు ఒకటే, తెలంగాణలో ఉన్న రైతులు ఒకటే, ఆంధ్రలో ఉన్న రైతులు ఒకటే. కాబట్టి ఆయన మానవత దృక్పథంతో ఆ 712 మందికి ఇవ్వడం అది గొప్పతనం అని చెప్పక తప్పదు. అలాగే ఇప్పుడు
చెక్ డ్యాంలో మీ దగ్గర ఎన్ని కట్టించారు వేరే మండలు ఎన్ని ఉన్నాయి మీకు ఏమైనా ఐడియా మొత్తం మండలాలల్లా నాకు తెలిసినంత మట్టుకు పెదవాగు మీద 12 చెక్ డ్యాంలు కట్టించండి ఆ చెక్ డ్యాం కూడా ఎట్లుంటది అంటే చెక్ డ్యాం 7 కిలోమీటర్స్ ఉంటుంది వెడల్పుకు వస్తే కూడా 7 కిలోమీటర్స్ ఏది భూగర్భ జలాలు పెరగడానికి ఇటు 3.5 ఇటు 3.5 తూర్పుకు 3.5 పడమటికి 3.5 ఇటు పొడుగులు పోతే 7 కిలోమీటర్ల దూరం దాక చెక్ డ్యాంది ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు సెంట్రల్ రైటింగ్ చేశారు మీ దగ్గర ఎలా ఏ మండలంలో ఎక్కువ చేశారు అన్ని మండలాల్లో సమానంగా చేశానండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన సమస్య దగ్గరికి పోయి సమస్యను తీసుకొని మళ్ళా అది స్టార్ట్ అయినాక తర్వాత అప్పుడప్పుడు వస్తూ దాన్ని పరిశీలన చేస్తూ వర్క్ను గైడెన్స్ ఇస్తూ ఏఈ గారికి కానీ డి గారికి కానీ ఎస్సీ గారికి గైడ్లైన్స్ ఇస్తూ పూర్తి స్థాయిలో ఎవరికి ఆటంకం లేకుండా చేపిస్తున్నాడు అలాగే ఇప్పుడు మనం తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేవని చెప్పి విద్యార్థులు వాపోతున్నారు దానికి మీరేమంటారు ఒక విషయం చెప్తానండి ప్రభుత్వము అన్ని విధాల అన్ని స్కీములు నడిపిస్తూ ఏదైతే ఎవరైనా కానీ ఈరోజు ఏ టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్కనే ఉద్యోగాలు అదైపోతాయి ఉద్యోగాలు దానికైతే ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం ఇప్పించిన అది ఉద్యోగం ఇప్పించినట్టే కదండి కాదా ఒక బ్రతుకు తెరువకు మన గవర్నమెంటే ఉద్యోగం రావాలంటే ఈరోజు సంవత్సరానికి 6 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు బయటకు కానీ ఒకటేది కదంటే దాంట్లో ప్రతిభావంతులు ఎంతమంది 1 లక్ష మందే 6 లక్షలలో 1 లక్ష మందే ప్రతిభావంతులు వెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఎలక్షన్లో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2000ని 3000 ఇస్తాం 3000ని 4000 ఇస్తామంటారు మరి ఏ పార్టీకి మీకు ఒక్కటి చెప్పగలుగుతానండి డెవలప్మెంట్ చూస్తారా పబ్లిక్ 100%గా భీమ్గల్ బాలకొండ నియోజకవర్గానికి వస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటే గెలుస్తాడన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను ఎందుకొరకంటే సమస్య దగ్గరికి వారు వెళ్తున్నారు కానీ సమస్య ఆయన దగ్గరికి పోతలేదు ఆయన ఇంకొక విషయం హైదరాబాద్ రావద్దు అంటాడు ఎందుకొరకంటే మీరు గ్రామాల నుంచి ఖర్చు చేయదు హైదరాబాద్ రావద్దు వేల్పూర్ వచ్చినప్పుడు నాకు ఒక సమస్య ఉన్న చెప్పండి ఆ సమస్యను నేను పూర్తి చేస్తానంటాడు ఇంత నేను ఒక విషయం చెప్తున్నానండి 12 చెక్ డ్యాములు కట్టిస్తే ఏ గ్రామం నుంచి ఏ రైతు పోయి అయ్యా మాకు చెక్ డ్యామ్ కావాలన్నాడు ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి చెక్ డ్యాములు కట్టించి రైతులు ఆదుకున్నటువంటి ఘనత ప్రశాంత్ రెడ్డి గారికే దక్కుతుంది చివరగా మన తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలా ఉంది ప్రజలకు చెప్పగలరు ఏదైతే ఎలక్షన్ కాబోతున్నది త్వరలో 1 ఇయర్ లోపటవుతుందా 6 మంత్స్ లోపటవుతుందా కానీ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఇది డెవలప్మెంట్ చేసిందా మరి ఎలా ఉందో మీరు చెప్ప మీ ఒపీనియన్ చెప్పగలరు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఎక్కడి నుంచి కూడా ఏ ప్రజలు రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఇలా మీ కళాభారతి అధ్యక్షుడు నిజామాబాద్ నుంచి ఎవరన్నా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా 50 కోట్లతో బ్రహ్మాండంగా శాంక్షన్ చేసి మొన్ననే ఫౌండేషన్ వేసుకుందాం సమస్యని గుర్తించి మనకు ప్రజలకు ఏం కావాలో సమస్యను గుర్తించి ఆ సమస్యలని చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేసు దాంట్లో మా పితామహ తెలంగాణ పితామహుడు అయినటువంటి కేసీఆర్ కాబట్టి ఏ డెవలప్మెంట్ అయినా వెనకకు రాకుండా పూర్తి స్థాయిలో చేసి పెడతాడన్న విషయాన్ని మీ టీవీ ద్వారా మనవి చేసుకుంటూ నేను మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏదైతే ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నదో 80 సంవత్సరాల లోపల ప్రపంచంలోనే సీనియర్ సిటిజన్ను గుర్తిస్తున్నారు అమెరికావో ఇంగ్లాండ్ ఓ ఫ్రాన్స్ ఓ ఏ దేశమన్నావో కానీ మొన్న పార్లమెంట్లో రైల్వే మంత్రి ఏదైతే రైల్వేకు ఇస్తున్నటువంటి సీనియర్ సిటిజన్కి ఇస్తున్నటువంటి రిబీట్ను వాళ్ళకి ఇస్తున్నటువంటి సబ్సిడీని ఎత్తేస్తున్నామని ఎత్తేసింది కాబట్టి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా దాని మీద మోడీ గారిని ఒప్పించి మెప్పించి అందరికీ దాన్ని కొనసాగించాలా ఎందుకొరకంటే ఏదైతే 68 సీనియర్ సిటిజన్స్ ఉన్నారో మహారాష్ట్రకు అయితే సీనియర్ సిటిజన్కు బస్సులలో సగం టికెట్ రిపీట్ ఇస్తున్నారు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు కానీ ఇక్కడ రైల్వే ఎత్తేయడం ఇది భారతదేశం మళ్ళీ స్వతంత్రం కోల్పోయిందన్న విషయాన్ని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రశాంత్ గారు